పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం. అమ్మా ఉద్యోగానికి బయలుదేరుతాను. సరే అమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా? నిన్న మా ఆఫీస్ లో ఒక తంతు జరిగింది. ఏంది? ఎంత మాట్లాడుతున్నావే. నిన్నెంత నిజాయితీగా పెంచినా నేను. మన దగ్గర పైసలు లేకున్నా గానీ తిండికి తిక్క లేకున్నా గానీ ఎంత మంచి పెంచిన అమ్మా. అమ్మా నిజాలు తెలుసుకోకుండా నన్ను కొట్టడం పాపం అమ్మా పాపం. తంతు జరిగిందంటే ఏదో తప్పు జరిగిందని కాదు. నాకు జీతం ఉప్పావలా నుంచి రూపాయి పావలాయింది. ఒక పావల నాకు ఇస్తే నా సోకులకి నా సరుకులకి నా మంచాన్ని వాటి ఆ మొగుడు. సారీ అమ్మా. అమ్మా ఒక్క ఆడదాన్ని ఇల్లంతా సంసారాన్ని ఈదుతుంటే ఇద్దరు ఎద్దులు లాంటి కొడుకులను కన్నా బాలేం చేస్తున్నారు. ఏ నీ తాగుపోతే కొడుకు ఇక్కడ పిలువాడిని. ఏరా కొడుక. ఆశ పాసం బందీ చేసేలే సాగే కాలం. ఒరే తాగుబోతు సచ్చినోడా, ఏమిటిరా నువ్వు చేసేది? నీకు సిగ్గు లేదా? ఏమి నాలుగు మెతుకులు సంపాదిస్తున్నా పొగరా, లేదా ఇంట్లో వాళ్ళకి అన్నం పెడుతున్నా కంపరమా? ఇంకోసారి నాలుగు మెతుకులు సంపాదిస్తున్నా పొగరా, లేదా ఇంట్లో వాళ్ళకి అన్నం పెడుతున్నా కంపరమా? అడిదిట్టేసాడు. అప్పా ఇది మాట్లాడుతున్న మాటకి మనసు తిరిగిపోయింది. కుట్టి పెట్టమ్మా. అయ్యో ఫస్ట్ ని ముద్ద పెట్టుకోమ్మా. అమ్మా చూసా వాడు ఎలా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నాకు 90కి డబ్బులు. నేను 90లు కొనుక్కోకుండా డబ్బులు పోగేస్తుంటే నీకు 90కి ఇవ్వాలా? ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పానాయన పోదాం మనం. ఇదిగో వీడు ఇలాగే తగిలెట్టాడు. అయ్యో నా కర్మ అమ్మా కర్మ. రామ్ గోపాల్ వర్మ ఏం కాదు, వీడు ఇలా పోతే పోయాడు. నీ చిన్న కొడుకు ఒక కాలు లేదు, వాడేం చేస్తున్నాడు? రమ్మని వాడిని. రారా కాలు లేనోడా. ఆశ పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే. దేవుడే ఇచ్చాడు కాలు ఒక్కటి, ఇంకా పెర్ఫార్మెన్స్ ఎలా, నా స్టాకు పెరిగేదేలా? చూసారా అనిలన్న ఈ ఘోరం. రౌండ్ 3లో నాకు ఇంతవరకు ఒక్క డైలాగే లేదు అనుకున్నా, ఇప్పుడు ఒక కాలు కూడా లేదే. తమ్ముడు రెండు పెగులేసా? సిగ్గుద్దా నీకు, రెండు కర్రలు నడిచినట్టున్నాయి. ఏంట్రా ఏం చూస్తున్నారు ఇంట్లో? ఒక కాలుతో పనిచేసిన లేరా, పనిచేయలేవా? కాలు లేని తమ్ముడు ఇంట్లో ఉన్నాడు. ఒక కాలు ఆన్లైన్ లో ఆర్డర్ పెడదాం, లేదంటే ఆపరేషన్ చేద్దాం అన్న బాధ్యత ఉందా నీకు? నాకు మాత్రం ఆశలు ఉండవా? నా ఫ్లోర్ మూమెంట్లు అంటే ఆయనకి ఎంత ఇష్టం అనిల్ గారికి. నేను ఫ్లోర్ మూమెంట్లు చేస్తే చూడాలని, నేను పెర్ఫార్మెన్స్ చేస్తే విధులు వెయ్యాలని ఆయన చూస్తున్నారే. నేను నడిచేది ఎప్పుడు ఫ్లోర్ మూమెంట్లు చేసేటప్పుడు. పింఛన్ పైసలు వచ్చినాయా మంది వేసుకుంటా? నీ అమ్మ ఈడుకోవాలి ఒకట. సరే 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 చచ్చినట్టు ఈ కుటుంబం మొత్తాన్ని నేనే ఒంటి రెక్క మీద పోషించి పోరాడి పెంచుతాను. వెళ్ళొస్తానప్పా. జాగ్రత్త అమ్మా. రాధా. వచ్చాను కదా రాధా అంటవేంటి? ఈ రాధా మా ఇంటికి రాధా అంటున్నాను. చాలండి రాదు. రాధా ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమ్ అంటే 5 పైసలు. మీకే, మీరు డబ్బున్నోళ్ళు ఐస్ క్రీములు తింటారు, పైసలు తింటారు. మాది గుండె జబ్బున్న అమ్మ, మంచాన పడ్డ నాన్న, ఒక కాలు లేని తమ్ముడు, తాగుపోతాయి నాన్న. 5 పైసలు ఐస్ క్రీమ్ కి ఖర్చు పెట్టడం నా వల్ల కాదు. కాదు 5 పైసలు నేను పెడతాను. రాధా ఒక్క ముద్దు ఒక్క ముద్దు. మీకేమ్మా, మీరు డబ్బున్నోళ్ళు ముద్దు పెడతారు, ఏమన్నా పెడతారు. మేము ఏమీ లేనోళ్ళు, గుండె చప్పున అమ్మ, మంచాన పడ్డ నాన్న, ఒక కాలు లేని తమ్ముడు, తాగుబోతు అన్న.
మరి ఎప్పుడు కావాలి ముద్దు? ఈ ముద్దు అవన్నీ పెళ్ళైన తర్వాత. రాధా రాధా రాధా, సారీ గోపి, నీకు అంతగా నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా ఇంట్లో వచ్చి మాట్లాడు. ఈ క్షణం వచ్చి మాట్లాడతాను. అమ్మా అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవడు వీడు? అన్నయ్య, అది అక్క, ఇంట్లో కాలు లేని తమ్ముడు ఉన్నాడు, తాగుబోతు అన్నయ్య ఉన్నాడు, నాన్న ఉన్నాడు, ఇప్పుడు ఈ పనుడు అవసరమా? రాదా తమ్ముడు కాదు నా వాడు. ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారనుకున్నావా? ఈ ముక్కు ముఖం లేని తీసుకొచ్చినావు. అన్నయ్య, వాడుకు దిక్కు లేదని ఒప్పుకుంటాను. ముక్కు లేదనుకు, ఈ స్టేజ్ అంత ఉంది, ఏం కనబడ్డా లేదా? ఉన్నది ఉన్నది. ఎంత పని చేసావే నువ్వు? మంచన పడ్డానా నా కాళ్ళని తమ్ముడు, కొడుకు ఒక్క నిమిషం వీడని బతకలేనమ్మా. ఇప్పుడు నువ్వు ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు కాళ్ళు తెచ్చేది ఎవడు? ఈ కాళ్ళు కూడా తీసే, రెండు కాళ్ళు తడుక్కుంటా. ఒక్క నిమిషం మందాయి గురేసుకుంటా. ఆపండి ఆపండి ఆపండి, మీరెవరు నా కోసం చావద్దు. గోపి, నా కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తారు చూపించేదాకా నేను పెళ్లి చేసుకోలేను గోపి, చేసుకోలేను. రాధా రాధా.